ఆర్టీసీ బిల్లుపై డైలమా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు గవర్నర్ తమిళిసై రెండుసార్లు వివరణ కోరగా దానికి తెలంగాణ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. దీంతో బిల్లుకు ఇక లైన్ క్లియర్ అవుతుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆర్టీసీ ఉన్నతాధికారులను గవర్నర్ రాజ్భవన్ కు పిలిపించి బిల్లుపై మరిన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బిల్లుపై ఆర్టీసీ అధికారుల వర్షన్ కూడా వింటున్నారు. ఆమె వీరితో చర్చించిన అనంతరం బిల్లుపై ఆమె తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ ఆమె అధికారుల వివరణతో సంతృప్తి చెందుతారా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇక అధికారులతో భేటీ అనంతరం ఆమె బిల్లుకు ఆమోదం తెలిపితే వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సర్కార్ రెడీగా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సమావేశమయ్యారు. అయితే బిల్లుపై మరింత వివరణ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాస్తే మాత్రం ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఈ రోజుతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఇప్పటి వరకు సభను పొడిగిస్తామని ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఆర్టీసీ బిల్లు భవిష్యత్ ఏంటన్న దానిపై అటు పొలిటికల్ సర్కిళ్లలో ఇటు ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే ఆర్టీసీ బిల్లుకు తాను వ్యతిరేకం కాదంటున్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. నాంపల్లి రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను ఆర్టీసీ బిల్లుపై మీడియా ప్రశ్నించింది. బిల్లుకు వ్యతిరేకం కాదంటూ సమాధానం చెప్పి రాజ్భవన్ కు వెళ్లిపోయారు గవర్నర్. ఇక ఇదే విషయాన్ని మరోసారి చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసమే గవర్నర్ తాపత్రయ పడుతుందన్నారు. కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తుందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది ఎవరు కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవసరమైతే మనకు అలవాటు ఉంది. ఇంకో రెండు రోజులు ఒకరోజు గవర్నర్ గారిది క్లియరెన్స్ చేసిన తర్వాత ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు పిచ్చి ఏర్పాటు చేయొచ్చు. దీనికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఈ రకంగా ఒక గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కానీ ఏదైనా ఒక బిల్లు ఒక రాజభవన్కి వెళ్తే దానికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ తీసుకున్నటువంటి సాంప్రదాయము ఈ యొక్క ఆర్టీసీ కార్మికుల విషయంలో కాదు, అన్ని బిల్లుల విషయంలో కూడా రాజ్భవన్ లీగల్ ఒపీనియన్ తీసుకునేటువంటి సాంప్రదాయము మన తెలంగాణలోనే కాదు దేశమంతా ఉన్నది. కాబట్టి ఒకవేళ ఈరోజు సాయంకాలం వచ్చినా రేపు వచ్చినా ఎల్లుండి వచ్చినా కూడా మరి నిజంగా కార్మికుల మీద ప్రేమ ఉంటే ఒకప్పుడు ఇదే డిమాండ్ చేస్తే అస్సలు వీలు కాదన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేస్తానడంపై తమకు సందేహాలు ఉన్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆర్టీసీ సంస్థకు చెందిన కార్మికుల మీద ప్రభుత్వానికి ప్రేమ లేదని, కేవలం ఆర్టీసీకున్న ఆస్తుల మీదే ప్రేమ ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల మీద ప్రేమ లేదు, ఆర్టీసీ కార్మికుల యొక్క మేలు కోసం ఈ యొక్క ఉద్యోగస్తులను గుర్తించడం లేదు. ఏదైతే ఈరోజు ఆర్టీసీలో ఉన్నటువంటి వేలాది ఎకరాల భూమి ఉందో ఆ భూమి మీద ముఖ్యమంత్రి గారి కుటుంబం కన్నేసింది. ఆ యొక్క భూమిని ఏదో రకంగా మరి అమ్ముకోవాలి, ఏదో రకంగా ఈరోజు మరి ప్రభుత్వాన్ని నడపాలనేటువంటి ఒక దుర్బుద్ధే తప్ప ఇన్ని సంవత్సరాలుగా లేనిది. కేసీఆర్ గారు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఈ కార్పొరేషన్ కార్మికులను రెగ్యులర్ చేయడానికి అని మేమందరం ఆ రోజు డిమాండ్ చేస్తే, మేమందరం ఆ రోజు పోరాటం చేస్తే, మమ్మల్ని మీద విరుచుకపడి
కార్పొరేషన్ ఉద్యోగస్తులను కూడా ప్రభుత్వంలో తీసుకోమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు మరి ఆర్టీసీ భూములు వేల ఎకరాలు ఉన్నాయి కాబట్టి చాలా విలువైనటువంటి భూములు ఉన్నాయి కాబట్టి ఆ భూముల మీద కన్నేసి ఈ రోజు మరి ఈ కుట్ర చేస్తా ఉన్నారు ఇక ఇదే అంశంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా స్పందించారు ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ కోసమే గవర్నర్ క్లారిటీ కోరుతున్నారని తెలిపారు ఆ విషయం కార్మికులకు అర్థమైందన్నారు గవర్నర్ గారిని బదనం చేసే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాను ఎన్ని నెలలని ప్లాన్ చేయబట్టి నువ్వు ప్లాన్ చేయడానికి మాత్రం రెండు నెలలు మూడు నెలలు సంవత్సరాలు పడుతుంది గవర్నర్ గారికి మొన్న బుధవారం పంపిడు ఫైల్ బుధవారం పంపించి రెండు రోజుల ఫైల్ క్లియర్ చేస్తారా రెండు రోజులు ఫైల్ క్లియర్ చేస్తారా ఆమె లీవ్లో పని చేసుకోద్దా అసలు నిజంగా నీకు వాస్తవంగా ఈ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేటువంటి ఆలోచన నిజంగా నీకుందా లేదా నువ్వు అసలు పెద్ద కుట్రదారువి నువ్వు కాబట్టి ఉందా లేదా తెలుసుకోవడానికి టైం పడుతుంది కదా ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా న్యాయం చేసే ఆలోచన నిజంగా ఉందా ఆ బుద్ధితో ముఖ్యమంత్రి పనిచేస్తున్నా అని చెప్పి ఆలోచనతో మాత్రమే రాష్ట్ర గవర్నర్ గారు దీన్ని పరిశీలిస్తున్నారు ఆగం మేఘాల మీద ఐరోలే అసెంబ్లీ పెట్టి దాన్ని నమ్మించి మోసం చేసి పనులు కుట్రలు చేస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు ఇవాళ గవర్నర్ గారికి ఫలానా ఫైల్ ఆపాలని చెప్పి ఆలోచన ఏ గవర్నర్కి ఉంటుంది కార్మికులకు న్యాయం చేయాలని ఆలోచన ఉంటుంది నువ్వు ఏ ఫైల్ వంపుతా ఆ ఫైల్ ముద్ద కొట్టి రబ్బర్ స్టాంప్లకి పంపితే కరెక్ట్ అది నీకు తెలంగాణ ఆర్టీసీ బిల్లుపై డైలమా ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు గవర్నర్ తమిళిసై రెండు సార్లు వివరణ కోరగా దానికి తెలంగాణ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది దీంతో బిల్లుకు ఇక లైన్ క్లియర్ అవుతుంది అనుకున్నారు కానీ అనూహ్యంగా ఆర్టీసీ ఉన్నతాధికారులను గవర్నర్ రాజ్ భవన్ కు పిలిపించి బిల్లుపై మరిన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ బిల్లుపై ఆర్టీసీ అధికారుల వర్షన్ కూడా వింటున్నారు ఆమె వీరితో చర్చించిన అనంతరం బిల్లుపై ఆమె తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది కానీ ఆమె అధికారుల వివరణతో సంతృప్తి చెందుతారా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది రైట్ ఇక ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేస్తానని చెప్పి కేసీఆర్ ప్రకటించారు ఆ బిల్లు ఆమోదానికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ దగ్గరికి వెళ్ళింది బిల్లు కానీ గవర్నర్ పుదుచేరి పర్యటనలో ఉండి ఇక్కడకు బిల్లుపై ఆమోదం తెలపలేదు మరి అన్ని వివరాలు తెలిసిన తర్వాతే గవర్నర్ ఈ బిల్లుని ఆమోదించే అవకాశం ఉంది మరి ఇవాళతో ఆర్టీసీ విలీన బిల్లు తెలిపే అవకాశం ఉంది క్లారిటీగా మరి ఇవాళతో తేలిపోనుంది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు లైవ్ లో బ్రహ్మాజీ ఇవాల్టితో ఆర్టీసీ బిల్లుకు సంబంధించి సస్పెన్స్ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది మరి అటు గవర్నర్ కూడా ఇంతకు ముందే చూసాం మనము నాంపల్లి రైల్వే స్టేషన్ లో కూడా మాట్లాడారు దాదాపు ఈ బిల్లుకు సంబంధించిన అధికారులతో కూడా తను మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది మరి చివరకు ఏ నిర్ణయం బయటకు వచ్చే అవకాశం ఉంది సస్పెన్స్ వీడే అవకాశం ఉందా ఎంతసేపట్లో ఈ సస్పెన్స్ వీడే అవకాశం ఉంది ఉమా గత మూడు రోజులుగా జరుగుతున్నటువంటి ఆర్టీసీ పరిణామాలు చూస్తే చాలా ఉత్కంఠను రేకెత్తిస్తుంది అయితే ఈరోజు మాత్రం దాన్ని మించిన ఉత్కంఠను మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు ఏదైతే మొదటి నుంచి జరిగినటువంటి పరిణామాలను ఒకసారి చూసుకుంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం సంబంధించినటువంటి బిల్లుని ఆ అసెంబ్లీ మూడో తేదీ ప్రారంభం అవుతుండగా రెండవ తేదీన ప్రభుత్వం ఇటు గవర్నర్ యొక్క ఆమోదం కోసం పంపించడం జరిగింది ఎందుకంటే ఆర్థిక బిల్లు కావడంతో గవర్నర్ వద్దకు పంపించగా ఈ నెల రెండవ తేదీన మధ్యలో రెండున్నర గంటలకు వచ్చినట్టుగా గవర్నరు స్పష్టం చేశారు అయితే ఇప్పటికిప్పుడు దీని మీద నిర్ణయం తీసుకుని ఆమోదం తీసుకోవడానికి కుదరదు ఆర్థిక న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి స్పష్టం చేయడం జరిగింది తర్వాత రెండు రోజుల పాటు చాలా పెద్ద డ్రామా జరిగిందని చెప్పుకోవచ్చు నిన్న ఆర్టీసీ ముట్టడి కూడా జరిగింది గవర్నరు వన్ సైడ్ వ్యవహరిస్తూ రాజకీయ కక్షతో ఆర్టీసీ బిల్లును ఆర్టీసీని విలీనం చేయడం లేదనేది నిన్న యూనియన్ కూడా కొంతమంది వచ్చి ఇక్కడ ముట్టడి చేసినటువంటి పరిస్థితి నిన్న యూనియన్ నేతలతో కూడా గవర్నరు పుదుచేరిలో ఉన్నటువంటి గవర్నరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళకి కొన్ని క్లారిటీని అడగడం కూడా చెప్పింది తాను ఎందుకు ఈ బిల్లును పెండింగ్లో పెట్టాను ఎందుకు ప్రభుత్వం నుంచి కొన్ని అంశాలను వివరణ అడుగుతున్నాను అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆ తర్వాత నిన్న వచ్చినటువంటి యూనియన్ నేతలు కూడా కొంతవరకు మాట్లాడడం జరిగింది అనంతరం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం రెండోసారి కూడా ప్రభుత్వం నుంచి రెండోసారి కూడా వివరణ కోరడం జరిగింది అయితే నిన్నటితోనే అసెంబ్లీ సమావేశాలు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ బిల్లు సంబంధించిన అంశం పూర్తి స్థాయిలో క్లారిటీ రాకపోవడంతో ఈ రోజుకు మాత్రం ఈ యొక్క అంశం పైన
ఏదైతే కొంతమందికి అధికారులు ఇంతక ఏదైతే అధికారులు ఇటు రాజమౌళిలో మాట్లాడడం జరిగింది ప్రస్తుతం గవర్నర్ బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఆర్టీసీ అధికారులతో రవాణా శాఖ అధికారులతో గవర్నర్ భేటీ జరిగింది ఇంతకుముందు మాట్లాడినట్టుగా గవర్నర్ ఇంతకుముందు ఒక రైల్వే కార్యక్రమంలో పాల్గొన్నట్టు గవర్నర్ కూడా తన బిల్లుకి ఎక్కడ వ్యతిరేకం కాదు విలీనానికి వ్యతిరేకం కాదు కేవలం ప్రభుత్వం నుంచి వివరణ మాత్రమే అడిగాను ఆర్టీసీ రవాణా శాఖ అధికారులతో స్పష్టం మాట్లాడుతున్నాను అని చెప్పిన కూడా ఆమె చెప్పడం జరిగింది అయితే ఈరోజు 1:30 గంటలకు మరికొద్దిసేపట్లో ఆమె మరోసారి పుదుచేరికి వెళ్ళే అవకాశం ఉంది పుదుచేరికి ప్రయాణమైంది ప్రస్తుతం గవర్నర్ రాజభవన్ నుంచి బయటకు వస్తున్నారు మరికొద్దిసేపట్లో విమానాశ్రయానికి వెళ్ళి అక్కడి నుంచి పుదుచేరికి ఆమె వెళ్ళనున్నారు అయితే ఆర్టీసీ అధికారులు రవాణా శాఖ అధికారులతో సమావేశం ముగిసినట్టుగా మనకు అర్థమవుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలను చూస్తే ఇక్కడ ట్రాఫిక్ను కూడా పోలీసులు ఆపివేశారు గవర్నర్ మరి కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే మాత్రం గవర్నరు ఆర్టీసీ అధికారులు రవాణా శాఖ అధికారులతో సమావేశం ముగిసినట్టుగా తెలిసింది ప్రస్తుతం అయితే గవర్నరు మరి కొద్దిసేపట్లో బయటికి వెళ్తారు గవర్నరు బయటికి వెళ్లేందుకు ట్రాఫిక్ నిలిపివేసినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల మళ్ళీ ట్రాఫిక్ని పునరుద్ధరిస్తున్నారు అంటే గవర్నర్ మరి కొద్దిసేపట్లో బయటికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికి గవర్నరు ఎయిర్పోర్ట్కి బయలుదేరడానికి రెడీ అయ్యారని సమాచారం రావడంతో బయట పోలీసులు ట్రాఫిక్ని నిలిపివేశారు కానీ మరికొంత సమయం బయట వచ్చే అవకాశం కనిపిస్తున్నట్టుగా అర్థమవుతుంది ప్రస్తుతం మాత్రం ట్రాఫిక్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి టెన్షన్కి ఉత్కంఠకు మాత్రం ఈరోజు తెర పడిందా లేదా అనేది కూడా తెలుస్తుంది ఈరోజుతో అసెంబ్లీ సమావేశాలు ముగించాలి ఎట్టి పరిస్థితులన్నీ కూడా ప్రభుత్వం ఒక కృత నిశ్చయంతో ఉంది ఇప్పటికే అసెంబ్లీలో శాసనసభ కావచ్చు మండలిలో కూడా ఎస్ బ్రహ్మాజీ ఇది ఒకవేళ గవర్నర్ ఆమోదం తెలిపితే ఈ బిల్లుని పాస్ చేయాలి అమలులో పెట్టాలని చెప్పేసి కేసీఆర్ కూడా భావిస్తున్నారు ఒకవేళ గవర్నర్ ఆమోదం తెలుపకపోతే ఈ బిల్లుపై మరి ఎలాంటి మరి ఆర్టీసీ కార్మికులు కూడా నిన్ననే వర్చువల్గా కూడా ఒక గవర్నర్తో మాట్లాడినట్టు కూడా మనకు తెలుస్తుంది ఒకవేళ బిల్లుపై ఆమోదం రాకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది ఇది ఖచ్చితంగా ఈరోజు కనుక గవర్నరు ఆమోదించకపోతే మాత్రం మళ్ళీ ఒకసారి ప్రభుత్వం ఏదైతే శాసన అసెంబ్లీని మరోసారి పొడిగించి రేపు శాసనసభ సమావేశాలు నిర్వహిస్తుందా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు ఒకవేళ ప్రభుత్వం కనుక సమావేశాన్ని క్లోజ్ చేయాలని చెప్పి అని ఇప్పటికే భావిస్తే మాత్రం ఇక తర్వాత జరిగేటివి అసెంబ్లీ ఎన్నికలే అసెంబ్లీ సమావేశాలు ఉండవు దీంతో ఈ యొక్క ఆర్టీసీ విలీన బిల్లుకి మాత్రం మోక్షం లభించే అవకాశం ఉండదు ఒకవేళ గవర్నర్ ఇప్పుడు కనుక ఆమోదించి ఉండకపోతే ఒకవేళ గవర్నర్ ఆమోదిస్తే మాత్రం ఈరోజు ప్రవేశపెట్టి చర్చించి బిల్లును శాసనసభలో ఆమోదిస్తారా లేకపోతే రేపు ఒక రోజు కూడా సమావేశాలు ఏర్పాటు చేసి రేపు బిల్లును ప్రవేశపెట్టి చర్చించి ఆమోదిస్తారా అనేది మాత్రం ఈరోజు గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ గవర్నర్ కనుక మరోసారి వివరణ కోరడం జరిగితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క పరిణామాలు మాత్రం రాజకీయంగా పొలుముకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే ఏదైతే బీఆర్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు మంత్రులు అందరూ కూడా ఇంతకుముందు ఎమ్మెల్సీ కవిత కూడా మాట్లాడారు రాజకీయ కారణాలతోనే గవర్నర్ ఈ యొక్క బిల్లును తొక్కిపెడుతున్నారు ఈ గవర్నర్ ఎవరు ఆడిస్తున్నారో కూడా అందరికీ తెలిసినట్టు కూడా కొన్ని కీలకమైన కామెంట్లు ఎమ్మెల్సీ కవిత చేయడం అదేవిధంగా కొంతమంది నేతలు మంత్రులు కూడా మాట్లాడడం జరిగింది మరోవైపు ఏది బండి సంజయ్ కావచ్చు అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి భవనాలను ఆస్తులను అమ్ముకునేందుకే కేవలం కార్పొరేషన్ని కాకుండా ఉద్యోగులను మాత్రమే విలీనం చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కార్పొరేషన్ కూడా ప్రభుత్వంలో కలపట్లేదు దీనికి ప్రధాన కారణం ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులను ఏదైతే ఇప్పటికే భూముల వేలం వేస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వం ఆర్టీసీ భూముల మీద కూడా కన్ను వేసింది వాటిని కూడా అమ్మేసేందుకు రెడీ అవుతుంది ఈ 1-2 నెలల్లో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఆస్తులన్నింటినీ కూడా అమ్మేస్తారు తర్వాత కొన్ని స్కీములు ప్రవేశపెట్టి ఆ ఓటర్లను ఆకర్షించుకునే విధంగా రెడీ అవుతారు అనేది కూడా కిషన్ రెడ్డి చెప్పారు అయితే మొత్తం మీద చూస్తే ఆర్టీసీ అధికారులతోను రవాణా శాఖ అధికారులతోను ఏదైతే గవర్నరు ప్రస్తుతం సమావేశం పూర్తయినట్టుగా తెలుస్తుంది మరి కొద్దిసేపట్లో పుదుచేరికి బయలుదేరుతారు ఇక గవర్నర్ ఆమోదించారా లేదా అనే అంశాల మీద మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది రైట్ అలాగే బ్రహ్మాజీ మనకు తెలుసు ఆర్టీసీ బిల్లు కోసం 3 రోజులు నిర్వహించాల్సినటువంటి ఈ సభ ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా మరొక రోజు పొడిగించే అవకాశం కూడా కనిపిస్తుంది ఆర్టీసీ బిల్లు ఆమోదం విషయంలో మరి దీనిపై అప్డేట్స్ ఏంటి బ్రహ్మాజీ అంటే ఇప్పటివరకు చెప్పుకున్నట్టుగా ఒకవేళ గవర్నర్ బిల్లును ఆమోదిస్తే మాత్రం ఈరోజు ప్రవేశపెట్టే అవకాశం ఉండి చర్చించి ఆమోదించడం ఎంతవరకు అనేది ఈరోజు జరుగుతుందా లేదనేది క్లారిటీ లేదు అర్ధరాత్రి వరకు సమావేశాలు నిర్వహించేటప్పటికీ కూడా
ఈరోజు బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది కూడా పూర్తి సైజ్ చెప్పలేని పరిస్థితి ఇటు అసెంబ్లీ వర్గాలు కానీ ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నాయి ఇదే విషయం చెప్తున్నాయి ఏది ఒకవేళ గవర్నర్ బిల్లును ఆమోదిస్తే బిల్లును ఆమోదిస్తే మాత్రం రేపు సమావేశాలు నిర్వహించి రేపును కూడా కంటిన్యూ చేస్తూ రేపు చర్చించుకునే అవకాశం ఎక్కువగా సమయం దొరుకుతుంది బిల్లును పాస్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది కానీ ఒకవేళ గవర్నర్ గనక బిల్లును ఆమోదించకపోతే మాత్రం ఈ సమావేశాలు ఈ రోజు క్లోజ్ చేసి రాజకీయంగా దీన్ని ఎదుర్కొంటాం అనే విధంగా ప్రభుత్వం ఒక స్ట్రాటజీ అంటే అధికార పార్టీ ఒక స్ట్రాటజీ తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికీ ఈ యొక్క విషయం మాత్రం రాజకీయ రంగు పొలుముకునే నేపథ్యంలో ఒకవేళ బిల్లు కనుక ఆమోదం పొందకపోతే గవర్నర్ ఆమోదం పొందకపోతే ఇది మరింత రాజకీయంగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఈ అంశం కూడా రాబోయే ఎన్నికల్లో కీలకమైనటువంటి సబ్జెక్ట్ కింద కూడా కాబోతుంది ఉమా రైట్ థాంక్యూ బ్రహ్మాజీ ప్రస్తుతం మాత్రం గవర్నర్కి ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణ ఏదైతే ఉందో ఆ వివరణ అనేది కొంతవరకు క్లారిటీ రాలేదు అన్నట్టుగా తెలుస్తుంది ప్రభుత్వం నుంచి మరింత వివరణ కోరారా లేకపోతే బిల్లును ఆమోదించేందుకు ఆమె అంగీకారం తెలిపారా అనే అంశాన్ని మాత్రం చూడాల్సి ఉంటుంది ప్రస్తుతం గవర్నరు రాజ్భవన్ నుంచి బయటకు వచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు మరికొద్దిసేపట్లో పుదుచ్చేరి బయలుదేరి వెళ్తున్నారు అంటే ఈ యొక్క కేవలం గంట సమయం లోపు మీటింగ్లో ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు గవర్నర్కి ఎటువంటి వివరణ ప్రభుత్వం ఇచ్చింది అనేది మరికొద్దిసేపట్లో రాజ్భవన్ వర్గాలు ప్రభుత్వ వర్గాలు కూడా తెలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది గవర్నరు బయటకు వచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు రేపు పుదుచ్చేరిలో రాష్ట్రపతి పర్యటన ఉన్నది అందుకే గవర్నరు వెనువెంటనే వెళ్తున్నారు ఈరోజు రెండు కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఒకటి బిల్లు మీద చర్చించడానికి ఒకటైతే నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి సంబంధించినటువంటి మోడల్ రైల్వే స్టేషన్గా మార్చే కార్యక్రమాలు పాల్గొనడానికి రెండు కార్యక్రమాలు ఉండడంతో ఈరోజు ఉదయం ఆమె ఇక్కడికి వచ్చారు ఈ రెండు కార్యక్రమాలు ముగిశాయి ఆమె పుదుచ్చేరి బయలుదేరి వెళ్తున్నారు అయితే ఇంతకుముందు ఆర్టీసీ రవాణా అధికారులతో చర్చించినటువంటి గవర్నరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు అనేది మాత్రం ప్రధాన అంశంగా మారిందని చెప్పచ్చు ఈ ఉత్కంఠకు తెరపడుతుందా రైట్ థ్యాంక్ యూ బ్రహ్మాజీ